హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కిచెన్కి యూజ్ అయ్యే ఒక మంచి వీడియోని చేస్తున్నాను. చూసారు కదా, ఇది చిమ్మీ. చిమ్మీ బాగా దుమ్ము పట్టి డర్టీగా తయారైంది. సో దీన్ని క్లీన్ చేయడం ఎలాగా, అది కూడా తక్కువ టైంలో ఎక్కువ శ్రమ పడకుండా ఒకటే ఒకటి యూజ్ చేసి చాలా ఫ్రెష్గా కొత్త దానిలా చేసేద్దాము. అయితే మా చిమ్మీ అయితే ఇంత డర్టీగా అవ్వడానికి రీజన్, నేను దీన్ని క్లీన్ చేయక ఒక 2 మంత్స్ పైనే అవుతుంది. టైం లేక మళ్ళీ దీన్ని చూసి కూడా భయం వేసి క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుందో, ఎంత శ్రమ పడాలో అని రేపు చేద్దామని ఇదిగో ఇన్ని రోజులు అయిపోయింది. పోతే మా చుట్టూ అన్నీ కన్స్ట్రక్షన్సే అవుతున్నాయి, బాగా అంటే బాగా దుమ్ము వస్తుంది. సో దానివల్ల ఇదైతే చాలా అంటే చాలా డర్టీగా, ఇగో ఇంత జిడ్డుగా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఈజీగా క్లీన్ చేసిద్దాము. సో ముందైతే చిమ్నీని క్లీన్ చేయడానికి దీనికి ఉన్న మెష్ని బయటికి తీయాలి కదా, మెష్ ప్లేట్ని. సో దానికోసం స్క్రూలను అయితే తీస్తున్నాను. ఇవి చాలా టైట్గా అయిపోయినాయి, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా ఓపెన్ చేయక. బాగా గట్టిగా స్ట్రాంగ్గా పట్టేసుకుంది అన్నమాట. సో దీన్ని అయితే నేను కట్టింగ్ ప్లేయర్ యూజ్ చేసి తీస్తున్నాను. అమ్మయ్య వచ్చేసింది, చూసారా, చాలా చాలా అంటే చాలా టట్టిగా ఉంది కదా. సో దీన్ని క్లీన్ చేయడానికని ఒక పెద్ద తట్ట లాంటిది, అంటే టబ్ లాంటిది ఒకటి తీసుకున్నాను, అల్యూమినియంది. అయితే ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దాము. దీనికోసమని నేను ఇదిగో యాసిడ్ని యూజ్ చేస్తున్నాను, అంటే తక్కువ టైంలో తొందరగా క్లీన్ అవ్వడానికని ఇది యూజ్ చేస్తున్నా. మామూలుగా అయితే చాలా వరకు క్యాస్టిక్ సోడా కానీ, బేకింగ్ సోడా కానీ, లెమన్ కానీ, వెనిగర్ కానీ ఇట్లాంటివన్నీ యూజ్ చేసి క్లీన్ చేస్తారు. అయితే మన చిమ్మీ చూసారు కదా, బాగా అంటే బాగా జిడ్డుగా ఉంది. దాన్ని వాటితో క్లీన్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. సో అంత టైంని నేను స్పెండ్ చేయలేనని యాసిడ్ని యూజ్ చేస్తున్నాను. ఈ యాసిడ్ అయితే మనం వాష్రూమ్స్లో కానీ ఫ్లోర్ క్లీనింగ్కి కానీ యూజ్ చేసేదన్నమాట, కొంచెం తక్కువ గాఢత కలిగిన యాసిడ్. ముందుగా అయితే యాసిడ్ బాటిల్కి క్యాప్ వస్తుంది కదా, దానికి చిన్న నిడిల్తో కానీ పిన్తో కానీ హోల్స్ చేసేసుకొని ఇలా ప్లేట్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. తట్టలో నేను అల్యూమినియం తట్ట యూజ్ చేస్తున్నాను కదా, అయితే యాసిడ్ వేయడం వల్ల అల్యూమినియం అనేది నల్లగా అయిపోతుంది. కాబట్టి మళ్ళీ బయటికి తీసి ఇదిగో ఇలా వేస్తున్నాను. మీ దగ్గర పెద్ద సైజు ప్లాస్టిక్ టబ్ లాంటిది ఉంటే అందులో పెట్టేసి ఇలా వేస్ట్ అవ్వకుండా యాసిడ్ వేసేసేయండి. నేనైతే కింద పెట్టి ఇదిగో ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది పైన పడ్డదంటే స్కిన్ అంతా కూడా మంట మండుతుంది. కాలదు కానీ ఇట్లా చాలా మంటగా అయితే ఉంటుందండి. మీరు కావాలంటే సేఫ్ సైడ్ గ్లౌజులు యూజ్ చేసుకోండి, దూరంగా ఉండండి. అట్లాగే ఫేస్కి మాస్క్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. యాసిడ్ స్మెల్ అనేది చాలా వస్తుంది, దాన్ని భరించలేము. నేను కూడా మాస్క్ వేసుకొనే చేస్తున్నాను. సో ఇలా యాసిడ్ అంతా కూడా ప్లేట్కి స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా పక్కకి పెట్టేసి వదిలేయండి. 10 నిమిషాల తర్వాత ఇలాంటి బ్రష్తో కానీ టూత్ బ్రష్తో కానీ ఒకసారి ఇలా అంతా కూడా స్క్రబ్ చేయండి. దీనివల్ల కొంచెం గట్టిగా పట్టుకున్నది ఏదైనా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో చూసారు కదా, అంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఈ జిడ్డంతా. ఇలా అంతా ఒకసారి బాగా రాసేసి ఒకసారి వాటర్తో మొత్తం అంతా కడిగేయండి, ఆల్మోస్ట్ క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత కూడా ఇంకేమైనా జిడ్డు పార్ట్స్ ఉండిపోతే మనం గిన్నెలు తోమే స్టీల్ స్క్రబ్బర్తో ఒకసారి ఇలా సోప్ పెట్టేసి రాసేయండి. ఏం లేకుండా కొత్త దానిలా రెడీ అయిపోతుంది అన్నమాట. తర్వాత ఒకసారి వాటర్తో కడిగేస్తే చూడండి, చాలా ఫ్రెష్గా చాలా నీట్గా కొత్త దానిలాగా అయిపోయింది. సో చూడండి ఎంత నీట్గా అయిందో, జిడ్డు అనేది ఎక్కడా లేకుండా నీట్గా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కదా. ఇలా క్లీన్ చేయడం చాలా తక్కువ టైంలో అయిపోయింది కదా. సో ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మాత్రం చిన్నపిల్లల్ని పక్కన పెట్టుకోవద్దండి, ఎవరు లేని ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా చేయాలి, యాసిడ్తో కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో చిమ్నీ ప్లేట్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు చిమ్నీని క్లీన్ చేద్దాము. ముందుగా దీన్ని ఒక వెట్ క్లాత్తో అంటే పొడిగుడ్డతో ఒకసారి అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేసేయాలి. ఇలా పొడిగుడ్డతో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తడిగుడ్డ పెట్టేసి పైన పైన దుమ్ము అంతా కూడా మళ్ళీ ఒకసారి పోయేటట్టు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత కూడా ఇంకేమైనా జిడ్డు మరకలు ఉంటే ఒకసారి ఇంట్లో కొల్లిని ఉంటే కనుక ఇలా ఒకసారి స్ప్రే చేసేసి మళ్ళీ ఒక వెట్ క్లాత్తో నీట్గా తుడిచేయండి.
అంతే అండి. చిమ్మి అయితే చాలా ఫ్రెష్గా, కొత్త దానిలా, దుమ్ము ఏమీ లేకుండా చాలా బాగా నీట్గా అయిపోయింది కదా. సో చాలా తక్కువ టైంలో అయిపోయిందండి ఈ ప్రాసెస్ అంతా కూడా. నాకైతే చాలా భయమేసింది ఎంత టైం పడుతుందో దీన్ని క్లీన్ చేయడానికని. సో తొందరగానే అయిపోయింది, ఒక 10 నిమిషాల టైం అయితే పట్టింది. మీ చిమ్నీ కూడా ఇంత జిడ్డుగా తయారైతే మాత్రం ఒకసారి నేను చూపించినట్లు యాసిడ్ని యూజ్ చేసి ఒకసారి క్లీన్ చేయండి. చాలా ఈజీగా తొందరగా జిడ్డు అనేది రిమూవ్ అయిపోతుంది అండ్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి యాసిడ్ని యూజ్ చేసేటప్పుడు. చిన్నపిల్లలు పక్కన లేకుండా చూసుకొని మాస్క్ పెట్టుకొని చేతికి వీలైతే గ్లౌజులు వేసుకొని జాగ్రత్తగా ఈ ప్రాసెస్ని చేయండి. చిమ్నీని అయితే ఒకసారి ఫుల్గా లుక్ వేయండి, చాలా నీట్గా అయిపోయింది కదా, సేమ్ కొత్త దానిలాగా అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ముందు ముందు ఇంకా వస్తూ ఉంటాయి. మీరు మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.